నమస్కారం గంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు హస్తినలో ముస్తాబైన భారాస జాతీయ కార్యాలయం మధ్యాహ్నం ప్రారంభించనున్న అధినేత సిఎం కేసీఆర్ కొంగులేటి నిర్ణయంపై ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఉత్కంఠ భాజపాలో చేరికపై ఇవాళ చర్చలు జరపనున్న ఈటల బృందం కన్నడ నాట గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీల ఎత్తులు ఓటర్లపై పోటాపోటీగా ఉచిత హామీల వర్షం ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా భారతీయ అమెరికన్ అజయ్ బంగాని ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎగ్జిక్యూటివ్ కమిటీ డ్రోన్ దాడికి ప్రతీకారం తీర్చుకునే యోచనలో రష్యా తాము చేయలేదని ప్రకటించిన ఉక్రెయిన్ ఢిల్లీలో భారాసా కార్యాలయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు ఇందుకోసం నేడు కేసీఆర్ ఢిల్లీకి బయలుదేరి వెళ్ళనున్నారు మూడు రోజుల పాటు సీఎం కేసీఆర్ హస్తినలోనే ఉండనున్నట్లు సమాచారం పలువురు నేతలతో భేటీ కావడం సహా పార్టీ విస్తరణకు సంబంధించిన అంశాలపై దృష్టి సారించనున్నారు ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు మంత్రులు భారాస ప్రతినిధులు ఇతర నేతలు ఢిల్లీకి పైనమయ్యారు జాతీయ రాజకీయాల్లో పాత్ర పోషించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు దేశ రాజధానిలో భారత రాష్ట్ర సమితి కార్యాలయ భవనాన్ని ప్రారంభించనున్నారు మధ్యాహ్నం తొలి కార్యాలయంలో యాగం నిర్వహిస్తారు అనంతరం ఒంటి గంట ఐదు నిమిషాలకు ఒకటిన్నర వరకు అక్కడే ఉంటారు ప్రారంభోత్సవానికి అవసరమైన ఏర్పాట్లను మంత్రి ప్రశాంత్ రెడ్డి పర్యవేక్షించారు కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రులు ప్రజా ప్రజాప్రతినిధులు ఇతర నేతలు ఢిల్లీకి బయలుదేరారు ఢిల్లీ బసంత్ విహార్లో భారత కార్యాలయ నిర్మాణానికి అక్టోబర్ తొమ్మిదిన కేంద్ర పట్టణ వ్యవహారాలు గృహ నిర్మాణ శాఖ పదమూడు వందల పదిహేను గజాల స్థలం కేటాయించింది ఆ స్థలానికి భారాసా మార్కెట్ విలువ ప్రకారం ఎనిమిది కోట్ల నలభై ఒక్క లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు వార్షిక స్థల అద్దె కింద ఇరవై ఒక్క లక్షల మూడు వేల నాలుగు వందల ముప్పై చెల్లించింది అనంతరం ఆ ఈ చినపాటి కొండ తొలగించి కార్యాలయ నిర్మాణానికి అనువుగా మార్చారు భారా కేసీఆర్ ఆ కార్యాలయ నిర్మాణానికి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండున భూమి పూజ చేశారు నిర్మాణ పనులను ఎండీపీ ఇన్ఫ్రా సంస్థ అప్పగించారు రెండేళ్లలోపే కార్యాలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కార్యాలయాన్ని ఐదు అంతస్తులు నిర్మించారు తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రత్యేకగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ దేశ రాజధాని ఢిల్లీ నగర నడిబోర్డు మీద బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఇది పదమూడు వందల గజాల స్థలం ఇరవై వేల స్క్వేర్ ఫీట్ కట్టుకోవడం జరిగింది ఇది లోవర్ గ్రౌండ్ గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఇట్లా ఐదు ఫ్లోర్స్ తోటి కట్టుకోవడం జరిగింది ఇరవై స్క్వేర్ ఫీట్ లోవర్ గ్రౌండ్ లో మంచి మీడియా హాల్ అట్లే సర్వెంట్ క్వార్టర్స్ గ్రౌండ్ ఫ్లోర్ లో మంచి రిసెప్షన్ లాబీ క్యాంటీన్ కిచెన్ ఫస్ట్ ఫ్లోర్ లో పార్టీ ప్రెసిడెంట్ ఆఫీసు వారి చామర్ ఉంటది వారికి యాంటీ రూమ్ ఉంటది వారి స్టాఫ్ వర్కింగ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వారికి ఒక రూమ్ ఉంటది అట్లే వారి కోసం వచ్చి కలిసి కలిసే వారి కోసం ఒక వెయిటింగ్ రూమ్ కూడా ఉన్నది నలభై రెండు మంది కలిసి కూర్చొని మాట్లాడే విధంగా మీటింగ్ పెట్టుకునే విధంగా ఒక మంచి కాన్ఫరెన్స్ హాల్ ని కూడా పెట్టుకోవడం జరిగింది మిగతా సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్ లో గెస్ట్ రూమ్స్ ఉన్నాయి పదహారు గెస్ట్ రూమ్ లు రెండు సూట్లు ఒక్కొక్క గెస్ట్ రూమ్ లో ఇద్దరు ఉంటారు ఒకటి ప్రెసిడెంట్ గారికి సూటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఒక సూటు ఇట్లా రాజకీయ కార్యకలాపాలు జరపడం వీలు కోసం అట్లాగే మరి గెస్ట్లకు ఇక్కడ ఉండటానికి బస ఏర్పాటు ఈ రెండు కూడా కలుపుకొని ఈ పార్టీ ఆఫీస్ కట్టుకోవడం జరిగింది ఒకటి గంటల ఐదు నిమిషాలకు ఈ పార్టీ ఆఫీస్ ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది ఇరవై వేల అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఆ కార్యాలయంలో లోయర్ గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు మూడంతస్తుల్లో కార్యాలయాలు కాన్ఫరెన్స్ హాల్లు అతిథుల గదులు నిర్మించారు వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న భాజపామ్మడి ఖమ్మం జిల్లాపై ప్రధానంగా దృష్టి సారించింది ఇప్పటి వరకు పట్టులేని జిల్లాపై ప్రధానంగా గురిపెట్టిన కమల దళం భారాసా వ్యతిరేక శక్తుల్ని తమ వైపు తిప్పుకునేలా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది భారాసా బహిష్కృత నేత ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కమలం పార్టీ వైపు తిప్పుకునేలా ప్రయత్నాలు మరింత ముమ్మరం చేసింది ఈ మేరకు ఇవాళ ఖమ్మం వెళ్లనున్న భాజపా ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలోని ముఖ్యనేతల బృందం పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సమావేశం కానుంది ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు సర్వశక్తిలో ఒడ్డుతున్న భాజపా ఇప్పటి వరకు పార్టీకి పట్టులేని జిల్లాలపై ప్రధానంగా దృష్టి సారించింది ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పార్టీని విస్తరించే లక్ష్యంతో కార్యాచరణకు శ్రీకారం చుట్టింది ఈ మేరకు భాజపా ఎమ్మెల్యే పార్టీ చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో ముఖ్య నేతల బృందం నేడు ఖమ్మం వెళ్లి శ్రీనివాస్ రెడ్డితో సమావేశం కానుంది ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించడమే లక్ష్యంగా భాజపా నేతల పర్యటన సాగనున్నట్టు తెలుస్తోంది రాష్ట్రంలో భారాసకు ప్రత్యామ్నాయం భాజపాతోనే సాధ్యం అన్న సంకేతానివ్వడం సహా పార్టీలో చేరాలని ఆహ్వానించే ఉంది వాస్తవానికి భారాస నుంచి బహిష్కరణకు గురయ్యాక భాజపాలోకి రావాలని ఈటల రాజేందర్ పలుమార్లు పొంగులేటిని ఆహ్వానించినట్లు గతంలో ప్రచారం సాగింది అయితే రెండు జాతీయ పార్టీల ముఖ్య నేతలు సంప్రదిస్తున్నారని మాజీ ఎంపీ పలుమార్లు చెప్పారు ఈటల రాజేందర్ తనకు అత్యంత ఆత్మీయ మిత్రుడని పేర్కొన్నారు ఈ తరుణంలో పొంగులేటి భాజపా వైపు మొగ్గు చూపుతున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగింది రెండు జిల్లాల్లో ఆత్మీయ సమ్మేళనాలు పూర్తయ్యాక నాయకులు అనుచరుల అభిష్టం మేరకు పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకుంటానని పొంగులేటి చెప్పారు ఇటీవల కాంగ్రెస్ నాయకులు సంప్రదించినట్లు వార్తలొచ్చినా అవి ఊహాగానాలేనని పొంగులెట్టి పొంగులేటి తెలిపారు భారాసాను మూడోసారి అధికారంలోకి రాకుండా అసెంబ్లీ గేటు తాకనివ్వబోనని శపథంతో జిల్లా రాజకీయాలు మరింత వేడెక్కాయి కర్ణాటక ఫలితాల తర్వాతే పొంగులేటి రాజకీయ నిర్ణయం ప్రకటిస్తారన్న ప్రచారం సాగింది ఖమ్మంలో జరిగే ఆత్మీయ సమ్మేళనంలోనే రాజకీయ అడుగులపై స్పష్టతనిస్తారని చర్చ సాగింది మరికొద్ది రోజులు పొంగులేటితో భేటీ అవుతుండటంతో ప్రాధాన్యం సంతరించుకుంది భాజపా నేతలు పొంగులేటితో భేటీ కానుండటం ఉభయ జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి పొంగులేటి రాజకీయ అడుగులు ఎటువైపు వేస్తారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది భాజపా వైపు మొగ్గు చూపుతారా లేదా అన్న అంశంపై ఆ భేటీ తర్వాత కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య నేతలు భారాసా కాంగ్రెస్ లో అసంతృప్త నేతల్ని ఆకర్షించేందుకు భాజపా నాయకత్వం ప్రయత్నిస్తోంది ఇందులో భాగంగా పలు జిల్లాల నుంచి కొంతమంది నేతలు ఇప్పటికే కమలం గూటికి చేరారు ఇప్పటివరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన నేతలు పెద్దగా చేరలేదు గతంలో తెదేపా నాయకుడు కోనేరు సత్యనారాయణ ఆ తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న పొంగులెట్టి సుధాకర్రెడ్డి ఎర్సెన్ని రామారావు కమలంలో చేరారు తడిసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం బేషరత్తుగా కొనాలని భాజప రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న గంభరావుపేట మండలం నాగంపేట వ్యవసాయ క్షేత్రం ఎల్లారెడ్డిపేట లింగాపూర్లలో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు రైతులు పంటలు దెబ్బతిన్నాయని పొలాల్లో పడి ఏడుస్తుంటే కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు మద్యమానేరు ముంపు గ్రామాలైన చీర్లవంచ రుద్రవరం గ్రామాల్లో పర్యటించిన సంజయ్ కేసీఆర్కు పిల్లను ఇచ్చిన అత్తగారి ఊర్లో ఉన్న వారికి పరిహారం ఇవ్వడం లేదని దుయ్యబట్టారు ఇక్కడ మనకు పయనిస్తలేదు మన పంజాబ్ లో రైతుల ఆత్మహత్య రైతులకు ఏం పోయి చెక్కులు చేసినవి ఒక్కొక్క ఇంటికి మూడు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు చెక్కిచ్చేసి గీడ ఐదు లక్షలు ఇస్తానే చెక్కులు మనకి పయనిస్తలేడు పంజాబ్ లో పోయి మాత్రం లక్షల రూపాయలు చెక్కిచ్చేసి ముఖ్యమంత్రి పోయి మరి ఇక్కడ ఓట్లేసి గెలిపించే వీరు మనకు మాత్రం ఇవ్వడానికి చేతులు రాష్ట్రం ముఖ్యమంత్రికి అత్తగారి ఏం చేస్తాడు ఈ రాష్ట్రానికి ఏం చేస్తాడు ఆయన అత్తారెడ్డి అదే ఎవరైనా మరి అదే అత్తగారి అత్తగారింటికి న్యాయం చేస్తే ఊరికి న్యాయం చేస్తే మంచి పేరు వస్తదని చెప్పి అనుకుంటారు కేసీఆర్ కు కేసీఆర్ కూడా సెంటిమెంట్ సెంటిమెంట్ లేదు పైసలు చంపడే పొట్టు పొట్టు చంపాలే ప్రజలను ముంచాలే వేల కోట్లు సంపాదించుకోవాలి రేపు మళ్ళీ మీరు అందరు ఓడగొడితే బాధ లేదు మొత్తం బిల్లా బిస్త రెడీ పెట్టుకున్నా మళ్ళీ కుటుంబంతో దుబాయ్ యో అమెరికానో లండన్ ఇరాకో ఇరాన్ పోతాడు ఆడ మళ్ళీ ఆల్రెడీ పెట్టుబడి ఉడికి ఆడ ఇంటి ఒక్కాడు అడవి ఇల్లు కొనుక్కున్నాడు దుబాయ్లో ఇల్లు కొట్టుకున్నాడు మస్కట్లో అన్ని కొనుక్కున్నాడు అడ్డీ పెట్టుకుంటాడు ఇక్కడి నుంచి బిల్లా బిస్తారు పట్టుకొని పోయి అల్లా మంచి ఆరాంస రాజు లెక్క బతుకుడు ఆయనకు ఏది లేదు మళ్ళీ మనకే బస్సులు ఉన్నాడు మన రాష్ట్రం అనేది కేసీఆర్ దోపిడి పాలన చాలు మనకు మనమే తెలంగాణను రక్షించుకునేందుకు మరో ఓట్ల ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ప్రజలకు సూచించారు యాదాద్రి భువనగిరి జిల్లాలో పీపుల్స్ మార్చ్లో భాగంగా బట్టి విక్రమార్క నలభై ఎనిమిదవ రోజు పాదయాత్ర కొనసాగించారు కుటుంబ సమేతంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్లని సతీ సమేతంగా దర్శించుకున్నారు గుట్టపైకి ఆటోలను అనుమతించాలంటూ సుదీర్ఘంగా రీలే నిరాహార దీక్ష చేస్తున్న ఆటో డ్రైవర్లను పరామర్శించిన బట్టి వారికి సంఘీభావం ప్రకటించారు రాళ్ల జనగాం మీదుగా బస్వార్ రిజర్వార్కు పాదయాత్రగా వెళ్లి నలభై ఎనిమిది రోజులుగా దీక్ష చేస్తున్న లప్పనాయక్ తండావాసులకు మద్దతు పలికారు నిర్వాసితుల సమస్యపై సీఎస్ కు లేఖ రాస్తానని హామీ ఇచ్చారు వోరార్ లీజ్పై న్యాయ పోరాటం చేస్తామని ఆ విషయంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు ముప్పై ఏళ్లకి పన్నులు వసూలు చేసుకోవడానికి ఒక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చేసింది ఆ ముప్పై ఏళ్లకి ఆయన వసూలు చేసే పన్నుని ఇప్పుడే ఈయన కట్టాలంటే ఖర్చు చేసేసుకునే నాలుగైదు నెలలు ఎంత విచిత్రంగా ఉంద అసలు రాష్ట్ర ప్రజలు కట్టే పన్నులు అన్ని శాఖలకు సంబంధించి ఇతర ఆలోచన ఎట్లా ఇట్లా కొనసాగితే రేపొద్దున రాష్ట్రంలో వసూలు చేసే పన్నులు అన్నిటిని ఏ అదానికో అమ్మనీకో ముప్పై యాభై ఏళ్ళకి మీరు వసూలు చేసుకుంటాను నేను లీజ్ అగ్రిమెంట్ రాసిస్తున్నాను మీరు వసూలు చేసుకుంటే డబ్బు అంతా నాకు ఇప్పుడే కట్టేసేయండి నేను ఖర్చు పెట్టేసుకుంటా లేకపోతే తీసుకొని పోతా అంటే ఉదయ హస్త భవిష్యత్తు ఏంటి రాబోయే ప్రభుత్వాలు ఏం చేయాలా పాలన ఎలా జరగాలి ఇది చాలా హేమైన దుర్మార్గమైనటువంటి కార్యక్రమం కేటీఆర్ దీన్ని స్పష్టంగా సమాధానం చెప్పాలి లేక ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఇతర మంత్రులు బాధ్యత ఉంటారు వారు దీనిపైన స్పష్టత ఇవ్వాలి ఒక ప్రైవేట్ కంపెనీకి పనులు సూచించుకోవడానికి ఒప్పుకోనే ఒప్పుకో అవసరమైతే మేము కోర్టుకెళ్లి దీన్ని స్టే కూడా తీసుకొని వస్తాం ఆపుతాం అలీబాబా నలభై దొంగలు కాదు బాబా ముప్పై దొంగలు అన్నట్లు దేశ పరిస్థితి తయారైందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో మోదీ హఠావో దేశ్కో బచావో పేరిట సీపీఐ నిర్వహించిన ప్రజా చైతన్య యాత్ర ముగింపు సభలో పాల్గొన్న నారాయణ కేంద్రంలో మోదీ రాష్ట్రంలో కేసీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు అందరికీ దత్తపుత్రులు ఉంటారని మోదీకి మాత్రం ముప్పై మంది దత్తపుత్రులు ఉన్నారని ఎద్దేవా చేశారు కేసీఆర్ విషయంలో ప్రజల డబ్బుతో సచివాలయం కట్టినప్పుడు ప్రారంభోత్సవానికి అన్ని రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులను ఆహ్వానించకపోవడాన్ని నారాయణ తప్పుబట్టారు నేను ఒప్పుకుంటున్నా అది నిజాం పాలన పాల్గొనేటువంటిది ఎవరు డబ్బులతో కట్టారు మీ తా డబ్బులు అవి ఏమన్నా ప్రజల డబ్బులతో కట్టారు సచివాలయం అన్ని రాజకీయ పార్టీ ఆహ్వానించాలా ప్రజా ప్రజలను ఆహ్వానించాలా అన్న సమస్య చెప్పారు మీ మీ సొంత ఇల్లు అయితే దేవుని పిలవకల్ల మీ సొంత పాలన సభ క్యాపెంటల్లా కానీ ప్రజా డబ్బులతో కట్టేటువంటి సచివాలయం ప్రజలకు హక్కు ఉండేటువంటి సచివాలయంలో ఎవరు కానీకుండా మీరు ఒకరు అంటే ఇది ఏకపక్ష మీరు బీజేపీ ఫైట్ అయిపోతున్నారు బీజేపీ కాదు ఇక్కడ అంబేద్కర్ బొమ్మ పెట్టాడు చాలా బ్రహ్మాండంగా ఉంది బొమ్మ నూట యాభై అడుగులు కనీసం దళిత బాంధవుల్ని అంబేద్కర్ ని పూజించేటువంటి శక్తుల్ని రాజకీయ శక్తుల్ని ఆహ్వానించాలి కదా దళిత ఎంగ పనిచేసారు అనేది లక్షల మంది ప్రతినిధులు ఉన్నారు కదా తర్వాత వామవర్ష పార్టీ అక్కడ ఉన్నాయి కదా ఎందుకు ఆహ్వానించాలి మీరు ఒక్కళ్ళు ఎందుకు చేశారు సికింద్రాబాద్ లో రాత్రి కారు బీభత్సం సృష్టించింది ఓ మహిళ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడంతో ఒకరు చనిపోగా మరో ముగ్గురు గాయపడ్డారు ఆ ఘటనలో బైకు చెరుకు రసం బండి రొట్టెల బండి పూర్తిగా ధ్వంసమయ్యాయి అల్వాల్లోని సుభాష్ నగర్ లో జరిగిన ఘటన స్థానికుల్లో భయాందోళన కలిగించింది కారు ఢీకొట్టడంతో రోడ్డు పక్కన ఉన్న హైటెన్షన్ కరెంటు స్తంభం రెండు ముక్కలైంది కరెంటు ఆపడంతో పెద్ద ప్రమాదం తప్పింది స్తంభం పక్కనే బైక్పై ఉన్న స్విగ్గీ బైకి తాకడంతో తీవ్రంగా గాయపడ్డాడు అతడిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయినట్లు పోలీసులు తెలిపారు మహిళే కారు నడిపిందని స్థానికులు తెలిపారు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కన్నడ ఓటర్లపై ప్రధాన పార్టీలు ఉచిత హామీల వర్షం కురిపిస్తున్నాయి మేనిఫెస్టోలో ప్రముఖంగా ఉచిత హామీల గురించే ప్రస్తావించాయి ఫ్రీ ప్రకటనలో కాంగ్రెస్ జేడిఎస్ ముందున్నాయి భాజపా సైతం తమ విధానాలకు భిన్నంగా ఉచిత వాగ్దానాలు చేసింది మరి ఈ మేనిఫెస్టోలు కన్నడిగులను ఎంత ప్రభావితం చేస్తాయనేది తెలియాలంటే మే మేమూడున మధ్య ఎన్నికల ఫలితం వరకు వేచి చూడాల్సిందే ఉచితం వివాదం ఇప్పుడివే కన్నడ రాజకీయాల్లో కీలక అస్త్రాలుగా మారాయి కర్ణాటక ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రణాళికలను ప్రకటించాయి వీటి తయారీకి మూడు పార్టీలు భారీ కసరత్తే చేశాయి అధికారం కోసం హోరాహోరీగా తలపడుతోన్న కాంగ్రెస్ మేనిఫెస్టోల్లో ఉచిత వివాదాస్పద హామీలే ప్రధానంగా నిలిచాయి అధికార భాజపా ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలను కొనసాగిస్తూనే కాస్త మెరుగులు అద్దడంతో పాటు కొన్ని ఉచిత హామీలను ఇచ్చింది ఉచితాల హామీల్లో కాంగ్రెస్ దూకుడు చూపించింది ఉచిత హామీలతో పాటు రిజర్వేషన్ల వంటి అంశాలను తమ మేనిఫెస్టోలో చేర్చింది రెండు ప్రధాన పార్టీలకు ఏమాత్రం తగ్గకుండా జేడీఎస్ కూడా ఎన్నికల ప్రణాళికను సిద్దం చేసింది సమగ్ర కర్ణాటకకు భాజపా భరోసా అనే నినాదంతో ఎన్నికల్లో అధికార భాజపా ప్రచారం చేస్తోంది అన్నం అక్షరం అభయం అభివృద్ది ఆరోగ్యం ఆదాయం వంటి ఆరు విభాగాల్లో కార్యక్రమాలను భాజపా ఎన్నికల ప్రణాళికలో చేర్చారు వ్యవసాయం సమ్మిళిత అభివృద్ది ఆరోగ్యం విద్య గ్రామీణాభివృద్ది ఆర్థికం పరిశ్రమలు మహిళలు శిశు సంక్షేమం యువజన క్రీడలు సుపరిపాలన సంస్కృతి విభాగాల్లో కర్ణాటక అంతటా అమలు చేసే కార్యక్రమాలను తమ మేనిఫెస్టోలో భాజపా పొందుపర్చింది ఆయా ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా పథకాలను రూపొందించింది మూడు పండగలకు ఉచిత సిలిండర్లు అటల్ ఆహార కేంద్రాలు రోజు లీటరు నందినీ పాలు ప్రకటించి అమూల్ వ్యవహారం అన్నభాగ్య రద్దు ఆరోపణలకు బదులిచ్చే ప్రయత్నం చేసింది ముస్లింల రిజర్వేషన్ల రద్దు మత విద్వేషాలపై వస్తున్న ఆరోపణలకు దీటుగా ఉమ్మడి పౌరస్మృతి జాతీయ పౌరసత్వ నమోదు తదితర చట్టాలను అమలు చేస్తారు ఇచ్చింది ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ మాదిరిగా బెంగళూరును స్టేట్ క్యాపిటల్ రీజియన్ మైసిటీ మై రూట్ వంటి కార్యక్రమాలు డిజిటల్ ఫోర్ పాయింట్ జీరో ద్వారా సుపరిపాలనకు పెద్దపీట వేసే హామీలిచ్చింది మరోవైపు ఇప్పటికే ఐదు గ్యారంటీ పథకాలను ప్రకటించి పేదలను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ కాంగ్రెస్ వస్తోంది ప్రగతి తెస్తుంది అని నినాదంతో పూర్తిస్థాయి ప్రణాళికను విడుదల చేసింది ప్రతి నెల రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చే గృహ జ్యోతి నిరుద్యోగులకు నాలుగు ఐదు వందలు ఇచ్చే యువ నిధి వంటి పథకాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది ప్రతి నెల పది కిలోల ఉచిత బియ్యం అందించే అన్న భాగ్య మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణ సదుపాయం అందించే శక్తి పథకాలు మేనిఫెస్టో నమ్మ బెంగళూరు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల పెంపు మొత్తం రిజర్వేషన్లను యాభై నుంచి డెబ్బై శాతానికి పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఈ ప్రణాళికలో ఎక్కువ హామీలను ఎస్సీ ఎస్టీ మహిళలు విద్యా వ్యవసాయ రంగాల కోసం రూపొందించింది కశ్మీరు వలసలు కన్నడేతరుల సంక్షేమానికి పెద్దపీట వేసింది ఇక మైసూరులో భాజపా ప్రకటించిన పునీత్ రాజ్ కుమార్ ఫిల్మ్ సిటీకి దీటుగా డాక్టర్ రాజ్ కుమార్ ఫిల్మ్ సిటీని ప్రకటించింది ప్రాంతాల వారీగా భాజపా ప్రకటించిన పథకాలకు పోటీగా కార్యక్రమాలను తమ ప్రణాళికల్లో పొందుపరిచారు నీటి పారుదల పథకాలకు లక్ష కోట్లను కాంగ్రెస్ ప్రకటించింది ప్రజల సలహాలు ఆశయాలకు అనుగుణంగా జనతా ప్రణాళికను రూపొందించినట్లు జేడీఎస్ ప్రకటించింది జనతా మిత్ర పంచరత్న యోజన జనతా జలధారే కార్యక్రమాలతో నూట రెండు విధాన సభ క్షేత్రాల ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి ప్రణాళికను రూపొందించింది ప్రాంతీయ పార్టీ శైలిలోనే జలధారే కార్యక్రమంలో కృష్ణ అప్పర్ భద్ర మేకేదాటు మహదాయి ఎత్తిన ఎత్తినహోళే వంటి పథకాలను జేడీఎస్ పేర్కొన్నా వాటికి ఏ మేరకు ఖర్చు చేస్తారో ప్రకటించలేదు కానీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే పూర్తి చేస్తామని భరోసా ఇచ్చింది ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించింది సామాజిక భద్రత పంచరత్న యోజన విద్య ఆరోగ్యం రైతు చైతన్యం వసతి పారిశ్రామిక అభివృద్ది రవాణా జలధారే రహదారుల అభివృద్ది ఇంధనం వ్యవసాయం పేరిట కార్యక్రమాలు రూపొందించింది ఇప్పటికే ఏటా ఐదు ఉచిత సిలిండర్లు స్త్రీ శక్తి రుణమాఫీ కన్నడిగులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లను జెడిఎస్ ప్రకటించింది జాతీయ పార్టీల మాదిరిగా రాష్టమంతటా పట్టులేని జెడిఎస్ అందుకు తగ్గట్లుగానే స్థానిక సంస్థలు గ్రామీణాభివృద్ధి నిధులు పట్టు పశు సంరక్షణకు పెద్దపీట వేసింది కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేకు కేంద్ర ఎన్నికల సంఘం షోకాజు నోటీసులు జారీ చేసింది ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపింది ప్రియాంక్ ప్రవర్తన నియమావళి ఉల్లంఘించారని పేర్కొంది దీనిపై ప్రియాంక్ ఖర్గే నుంచి సమాధానం రాకపోతే చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పింది గత వారం కలబుగిరిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని బంజారాలు భయపడవద్దని అన్నారు మీ కుమారుడు ఢిల్లీలో ఉన్నాడని గుర్తు పెట్టుకోవాలన్నారు ఈ క్రమంలో ప్రియాంక్ మోదీపై విమర్శలు చేశారు ఢిల్లీలో పనికి మారిన కుమారుడు కూర్చుంటే కుటుంబాన్ని ఎలా నడుపుతున్నాడని ఎద్దేవా చేశారు విద్వేషపూరిత ప్రసంగాలు ఉన్నాయన్న కారణంగా ద కేరళ స్టోరీ సినిమా విడుదలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణకు సుప్రీంకోర్టు తిరస్కరించింది వచ్చే శుక్రవారం ఆ చిత్రం విడుదల కానుంది ఈ సినిమా ఘోరమైన ద్విద్దపూరిత ప్రసంగాల ప్రచారమని న్యాయవాది నిజాం పాషా పేర్కొన్నారు అయితే ఆ సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చింది కాబట్టి వ్యక్తిగత ప్రసంగం కింద పరిగణించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది సినిమా విడుదల సవాల్ చేయదలుచుకుంటే తగిన వేదికపై సెన్సార్ సర్టిఫికేట్ను సవాల్ చేయాలని ధర్మాసనం పేర్కొంది పిటిషనర్ మొదట హైకోర్టును ఆశ్రయించాలని ఇలాగైతే ప్రతి ఒక్కరూ సుప్రీంకోర్టుకు వస్తారంటూ జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న రెజులర్లకు పోలీసులకు మధ్య రాత్రి ఘర్షణ చోటు చేసుకుంది రెజులర్ల కోసం ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి మడత పెట్టే మంచాలు తేగా వాటిని పోలీసులు అనుమతించలేదు సోమ్నాథ్ అనుచరులు మంచాలను రెజులర్ల వద్దకు తీసుకెళ్లేందుకు యత్నించారు రెజులర్లు వారికి తోడవడంతో పోలీసులతో ఘర్షణ జరిగింది ఈ క్రమంలోనే ఇద్దరు రెజ్లర్లకు గాయాలయ్యాయి మద్యం ఒక పోలీసు దాడికి పాల్పడ్డారని రెజ్లర్లు ఆరోపించారు బజరంగ్ పునియా బావమర్ది దుష్యంత్ పాటు మరో రెజ్లర్ రాహుల్ తలకు గాయాలు అయ్యాయని మాజీ రెజ్లర్ రాజువీర్ తెలిపారు రాత్రి పదకొండు గంటల సమయంలో ఈ ఘటన జరగగా రెజ్లర్ వినేష్ ఫోగాటు కన్నీటి పర్యాంతమయ్యారు దేశం కోసం తాము పథకాలను తెచ్చింది ఇలాంటి అవమానం కోసమేనా అని ప్రశ్నించారు కావాలంటే పోలీసులు తమను చంపేయవచ్చని ఆక్రోశం వెలిబుచ్చారు మహిళా రెజలర్ల పట్ల మగ పోలీసుల తీరు సరికాదన్నారు అసలు మహిళా పోలీసులు ఏమయ్యారని వినేష్ ఫోగట్ ప్రశ్నించారు ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి ఫోల్డింగ్ బెడ్లు తీసుకువచ్చిన క్రమంలోనే ఉద్రిక్తత నెలకొందని ఢిల్లీ డీసీపీ ప్రణవ్ తయాల్ చెప్పారు ఒక పోలీసు మధ్యమత్తులో మత్తులో దాడి చేశారనేది వాస్తవం కాదన్నారు అయితే జంతర్ మంతర్ వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో అంతా ఉందని రెజలర్ బజరంగ్ పూనియా చెప్పారు తమకు మద్దతుగా రైతులు యువత ఢిల్లీ రావాలని పిలుపునిచ్చారు దేశీయంగా మరో విమానయాన సంస్థ నష్టాల్లో చిక్కుకుంది బడ్జెట్ ధరలో విమానయాన సేవలు అందించే గోఫాస్ట్ నిధుల కొరత ఎదుర్కొంటోంది ఇవల్ల రేపు తమ విమాన సర్వీసుల్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది జాతీయ కంపెనీల ట్రైబ్యునల్ వద్ద స్వచ్ఛంద దివాలా పరిష్కార ప్రక్రియకు దరఖాస్తు చేసినట్లు తెలిపింది వాడియా చెందిన విమానయాన సంస్థ సంస్థ ఎదుర్కొంటోంది కొరత సమస్యలతో యాభై ఏడు విమానాల్లో ఇరవై ఎనిమిది కార్యకలాపాలు ఆపేయడంతో ఆర్థిక సమస్యలు మరింత తీవ్రమయ్యాయి ఫలితంగా రెండు రోజులు సర్వీసులను నిలిపివేయడంతో పాటు దివాలా పరిష్కార ప్రక్రియ కోసం జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ ఎన్సీఎల్టీను గోఫస్ట్ ఆశ్రయించింది గోఫస్ట్కు అనుకూలంగా సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఎస్ఐఏసీ ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు అమెరికా ఇంజన్ల సంస్థ ప్రాట్ అండ్ విట్ని నిరాకరించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది ఎన్సీఎల్టీ తమ దరఖాస్తును అంగీకరిస్తే విమానాలను మళ్లీ నడుపుతామని గోఫస్ట్ సంస్థ తెలిపింది మరోవైపు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విమాన సర్వీసులను నిలిపివేయడం పట్ల డీజీసీఏ అసహనం వ్యక్తం చేసింది ప్రయాణికులకు అసౌకర్యానికి గురిచేస్తూ ఆమోదించిన టైం టేబుల్ ను పాటించకపోవడంతో నోటీసులు జారీ చేసింది నిబంధనలు ఉల్లంఘించినందుకు సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలియజేయాలంటూ పేర్కొంది ఇరవై నాలుగు గంటల్లోనే సమాధానం తెలియజేయాలని ఆదేశించింది గోఫస్ట్ విమాన సంస్థకు మొత్తం యాభై విమానాలు ఉన్నాయి దేశీయ విమానయాన మార్కెట్లో ఆ సంస్థకు ప్రస్తుతం ఆరు పాయింట్ తొమ్మిది శాతం వాటా ఉంది గోఫస్ట్ కు చెందిన సగానికి పైగా విమానాలు ఇంజన్లలో లోపం కారణంగా గత కొంతకాలంగా నిలిచిపోయాయి గోఫస్ట్ విమానాల్లో తొంభై శాతం వరకు పీడబ్ల్యూ సంస్థ ఇంజన్లను వినియోగిస్తున్నాయి ఒప్పందం ప్రకారం సకాలంలో పీడబ్ల్యూ సంస్థ ఇంజన్లను రిపేర్ చేయకపోవడం తగిన విడిభాగాలను సరఫరా చేయకపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని ఆ సంస్థ సీఈఓ కౌశిక్ కోనా తెలిపారు దీనిపై గతంలో డెలావేర్ ఫెడరల్ కోర్టులో గోఫస్ట్ సంస్థ పిటిషన్ కూడా దాఖలు చేస్తుందన్నారు ప్రస్తుతం ఈ సంస్థలో దాదాపు మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు వాడియా గ్రూప్ నెలకొల్పిన గోఫస్ట్ విమానయాన సంస్థ రెండు వేల పదిహేడు కల్లా దేశంలోని ఐదు అతిపెద్ద విమానయాన సంస్థగా నిలిచింది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరం నుంచి కష్టాల్లో నడుస్తోంది వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాల్లో నష్టాలు నాలుగు వేల కోట్ల రూపాయలకు చేరాయి సంస్థను నిలబెట్టేందుకు గత మూడేళ్లలో వాడియా గ్రూప్ మూడు వేల రెండు వందల కోట్ల నిధుల్ని సమకూర్చింది కోవిడ్ సమయంలో ప్రభుత్వం ప్రకటించిన అత్యవసర రుణ హామీ పథకం నుంచి గోఫస్ట్ సంస్థ ఆర్థిక మద్దతు పొందింది ఇవేవీ సంస్థను గట్టెక్కించలేకపోయాయి మరోవైపు తమపై గోఫస్ట్ చేస్తున్న ఆరోపణలను పీడబ్ల్యూ సంస్థ ఖండించింది తమకు గోఫస్ట్ సంస్థ సకాలంలో చెల్లింపులు చేయని దాఖలాలు చాలా ఉన్నాయని తెలిపింది ఫ్రాట్ అండ్ విట్నీ సంస్థ ఎయిర్లైన్ కస్టమర్ల విజయానికి కట్టుబడి ఉంటుందని తెలిపింది గోఫస్ట్ కి సంబంధించిన గత మార్చిలో వచ్చిన మధ్యవర్తిత్వ తీర్పును తమ సంస్థ పాటిస్తోందని స్పష్టం చేసింది పాత నగలను ఇంకా ఇంట్లోనే ఉంచుకుంటున్నారా ఏంటండి మీరు లలితాలో మీ పాత నగల్ని ఇచ్చి నయా పైసా ఖర్చు లేకుండా ఐదు నుంచి పదకొండు నెలల్లో పాత నగకు సమానమైన బరువుకు కొత్త డిజైన్ లో నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ నగను తీసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ తరుగులేదు లలిత అడ్వాన్స్ ప్లాన్ ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త అజయ్ బంగా ఎన్నికయ్యారు ఇరవై ఐదు మంది సభ్యులతో కూడిన ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ బోర్డు అజయ్ బంగాను నాలుగు గంటల పాటు ఇంటర్వ్యూ చేసి అనంతరం అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు ప్రకటించింది బంగా సారథ్యంలో పనిచేసేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది అభివృద్ది చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేలా ప్రపంచ బ్యాంకు లక్ష్యాన్ని అజయ్ బంగా నెరవేరుస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొంది ప్రస్తుతం ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా ఉన్న డేవిడ్ మల్పాస్ జూన్ ఒకటి వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు జూన్ రెండు నుంచి బంగా బాధ్యతలు చేపట్టనున్నారు ఈ పదవిలో ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు అజయ్ బంగా ప్రస్తుతం జనరల్ అట్లాంటిక్ కంపెనీ వైస్ చైర్మన్గా ఉన్నారు గతంలో మాస్టర్ కార్డు అధ్యక్షుడు సిఈఓగా విధులు నిర్వర్తించారు అత్యంత కీలకమైన ప్రస్తుత సమయంలో ప్రపంచ బ్యాంకును ముందుండి నడిపించగల సామర్థ్యం బంగాకు ఉందని ఫిబ్రవరిలో ఆయన్ను నామినేట్ చేసినప్పుడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు పుతిన్ ను హత్య చేసేందుకు ఉక్రెయిన్ తమ అధ్యక్ష భవనంపై డ్రోన్ దాడి చేసిందని ఆరోపించిన రష్యా ప్రతీకార దాడుల్నికి సన్నాహాలు చేస్తోంది క్రెమ్లిన్ పై డ్రోన్ను కూల్చివేసిన వెంటనే పుతిన్ అనుకున్న వర్గాలు ఉక్రెయిన్ అగ్రనాయకత్వం లక్ష్యంగా భారీ ఎత్తున ప్రతి దాడులు చేయాలని సూచించాయి రష్యా అధికారులు సైతం ఖచ్చితంగా ప్రతీకార దాడి ఉంటుందని స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో పద్నాలుగు నెలలుగా సాగుతున్న యుద్ధం కొత్త మలుపు తిరుగుతోందని భావిస్తున్నారు గతరాత్రే ఉక్రెయిన్ రాజధాని కీవ్లో భారీ శబ్దాలు వినిపించాయి తాము ఇరవై ఒక్క రష్యన్ డ్రోన్లను కూల్చివేశామని ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ కమాండ్ తెలిపింది మరోవైపు రష్యా చేసిన ప్రకటనను ధృవీకరించుకోవాల్సి ఉందని అమెరికా తెలిపింది దాడి విషయం తనకు తెలియదని అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకన్ చెప్పారు ఈ అంశంపై అమెరికా నిఘా వర్గాలు సమాచారం సేకరిస్తున్నాయి ఉక్రెయిన్పై భారీ దాడులు చేసేందుకు దేశ ప్రజల్లో యుద్ధంపై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకునేందుకు రష్యానే తప్పుడు ఆరోపణలు చేస్తుందని అమెరికా అనుమానిస్తోంది ఇదే సమయంలో ఫిన్లాండ్లో పర్యటించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాము డ్రోన్ దాడి చేయలేదని స్పష్టం చేశారు తాము కేవలం తమ నగరాలు సరిహద్దుల్ని మాత్రమే కాపాడుకుంటున్నామని చెప్పారు